Hello friends, welcome to Joe Study Club. మీలో చాలామంది విద్యార్థులు సార్ నేను గత 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ముఖ్యంగా 2017 గ్రూప్ 3 గ్రూప్ 2 నోటిఫికేషన్ నుంచి ప్రిపరేషన్ ఉన్నాను కాబట్టి నేటికి కూడా ఉద్యోగం రావట్లేదు. మరికొంతమంది కరోనా టైంలో 2019 తర్వాత స్టార్ట్ చేసి ఈ మధ్యకాలంలో పడిన సచివాలయం అవ్వచ్చు, సచివాలయం 2 అవ్వచ్చు, నెక్స్ట్ గ్రూప్ 4 అవ్వచ్చు, ఇతర రకరకాల ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన తర్వాత సరైన మార్క్స్ రాకపోవడంతో ఇంత ప్రిపేర్ అయినా సరే ఇంత కష్టపడినా సరే నాకు ఉద్యోగం రావట్లేదని చెప్పేసి ఒక రకమైన డిప్రెషన్లో అయితే ఉన్నారమ్మ. ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఇక్కడ బాగానే ఉంది, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి అక్కడ సరిగ్గా చేయలేకపోతున్నాను, మార్క్స్ విషయానికి వస్తే సరిగ్గా మార్క్స్ రావట్లేదు, నేను ఇంతేనా ఇలానే ఉండిపోతానా, నాకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా, నేను ప్రభుత్వ ఉద్యోగానికి క్యాపబుల్ కాదేమో, ఇలా రకరకాలైన ఆలోచనతో అయితే చాలామంది ఉన్నారన్నమాట. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, తర్వాత సరే ఉద్యోగం వస్తే ఒక పెళ్లి చేసుకుందామని కానీ, ఒక ఫ్యామిలీని ఒక స్టేజ్ తీసుకెళ్దామని కానీ, ఒక అమ్మ కోరిక నాన్న కోరికని, రైట్, సో ఇంట్లో కష్టాలు అనేవి తీరుతాయి, అప్పులు తీరుతాయి, ఇలా రకరకాలైన గోల్స్తో చాలామంది విద్యార్థులు అనే వాళ్ళు, ముఖ్యంగా నిరుద్యోగులు అనే వాళ్ళు ప్రిపరేషన్లో అయితే ఉంటారు. అయితే వాస్తవానికి మీరు ఎక్కడ ఓడిపోతున్నారో తెలుసమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న కథ చెప్పాలి. ఆల్రెడీ మీకు ఈ యొక్క స్టోరీ అయితే కొంత అవగాహన అనేది ప్రత్యేకంగా ఉండే ఉంటుంది, కానీ మరొకసారి కొంతమంది విద్యార్థులకు తెలిసే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ బ్యాంబూ ట్రీస్ అనేవి, అవి పెరగడానికి అంటే భూమిలోనే దాదాపు కొన్ని సంవత్సరాల కాలం, ఒక 2-3 సంవత్సరాల కాలం భూమిలోనే అంతే హైట్లో ఉంటుందమ్మ. ఒక చిన్న కథలో చెప్తాను చూడండి. ఒక బ్యాంబూ ట్రీని అదేవిధంగా పక్కన ఒక మామిడి చెట్టు కానీ ఇతర ఏదైనా చెట్టు కానీ వేసినప్పుడు, బ్యాంబూ ట్రీ వేసిన తర్వాత 1 మంత్ పోయే కలగ కనిపిస్తుంది, 3 మంత్స్ పోయే కలగ కనిపిస్తుంది, 1 ఇయర్ పోయిన అలా కనిపిస్తుంది అనమాట. అంటే దీనిలో గ్రోతింగ్లో ఎలాంటి మార్పులు అనేవి లేవు. కమింగ్ టు ద అదర్ ట్రీ విషయానికి వస్తే అది రోజు రోజుకు గ్రో అవుతూ చిగురిస్తూ చాలా వికసిస్తూ దాదాపు ఒక 1 ఇయర్ టైంకి ఈ హైట్లో మనకి రీచ్ అయిందనమాట. కానీ బ్యాంబూ ట్రీ మాత్రం అదే హైట్లో ఉంది. ఓకే, అయితే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, సో సేమ్ మీరు కూడా అంతే, మిగతా అందరికీ బాగా ఎగ్జామ్ రాస్తున్నారు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోతున్నాను, నా యొక్క ప్రిపరేషన్ పరంగా ఎక్కడా మార్క్స్ రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ వాస్తవానికి ఆలోచించాల్సిన విషయం ఏంటమ్మా అంటే, ఇక్కడ బ్యాంబూ ట్రీ అనేది ఒక 1 ఇయర్ కాలం భూమిలో ఉందంటే అదేం చేస్తున్నామంటే తన యొక్క బేస్మెంట్ని సెటిల్ చేసుకుంటే భూమిలోకించి పైకి వెళ్ళే ముందే భూమిలో నుంచి కిందకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అంటే బేస్మెంట్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే బేస్మెంట్ స్ట్రాంగ్ చేసుకుంటుందో ఆఫ్టర్ దాట్ ప్రతి ఒక్క వారానికి, ఓకే, ఒక అడుగు చెప్పిన పెరుగుతుందమ్మ. అంటే వారానికి ఒక అడుగు చెప్పిన పెరిగితే 5 వారాలకి 5 అడుగులు అనేది రీచ్ అవుతుంది. అదే 10 వారాలకి 10 అడుగులు, 15 వారాలకి, సో అట్లా తన యొక్క హైట్ అనేది పెంచుకుంటూ చాలా హైట్కి అయితే రీచ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్న నీతి ఏంటమ్మా అంటే, చూడండి, మీరు ప్రిపరేషన్కి వెళ్ళే ముందు మీ బేస్మెంట్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ని చక్కగా, బేస్మెంట్ని చక్కగా అంటే మీ ప్రిపరేషన్ని పూర్తి స్థాయిలో సిలబస్ ఏమిస్తున్నాడు, దాంట్లో ఉన్న అప్డేట్స్ ఏమున్నాయి, మనం ఎంతవరకు నేర్చుకోవాలి, ఇలా ప్రతి అంశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి, ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తారు. అలా కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనే బేస్మెంట్ సరిగ్గా లేకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే వాటమే ఎదురవుతుంది. ఓకే, తర్వాత చూడండి అమ్మా, ఈ బ్యాంబూ ట్రీని వేరొక ట్రీతో కంపేర్ చేసినప్పుడు ఒక ఫ్లడ్స్ వచ్చినా సరే, గట్టిగా గాలి వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే ఏమవుతాయి అంటే మిగతా చెట్లు అనేవి వెంటనే కిందకి పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇవాళ కాదు,
కింద బేస్మెంట్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎలాంటి తుఫాన్లు వచ్చినా డిజాస్టర్ వచ్చినా సరే తట్టుకొని బలంగా నిలబడుతుంది. అలాగే ప్రిపరేషన్ విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే పేపర్ అంత టఫ్ ఏమని వాడు ఎలా మార్చేమని మీరు దాన్ని ఎదిరిస్తూ కాన్ఫిడెంట్గా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్లో బాగా రాసి ఉత్సుకం సాధించే అవకాశం అయితే ఉంటుంది. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్పింది ఒకటే అమ్మ, గతంలో చెప్పిన ఈ స్టోరీ గురించి నేను మరోసారి చెప్తాను మీకు. ఇది మీరు కూడా ఒక బ్యాంబూ ట్రీ లాగా మిమ్మల్ని మీరు ఒక సంవత్సరమో 6 నెలల కాలమో మీకు ప్రభుత్వ ఉద్యోగం టార్గెట్ అయితే దానిపైన ఒక టార్గెట్ పెట్టుకొని దానికున్న సిలబస్ పైన పూర్తి అవగాహన తెచ్చుకొని కష్టపడండి, ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారు. సారీ ఓకే రైట్. సో మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీ యొక్క ప్రయత్నంలోనే మీ యొక్క ప్రిపరేషన్లోనే లోపాలు ఉన్నాయి, వాటిని సరిచేసుకోండి. ఎక్కడ పోతుందో, ఏ టాపిక్లో పోతుందో, ఏ సబ్జెక్టులో మార్క్స్ రావట్లేదో వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఫుల్ లెంత్ కంటెంట్ అనేది మీ దగ్గర ఉంటే ఎలా ఉన్నా సరే, పేపర్ ఎలా ఉన్నా సరే, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, అది సచివాలయం అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదా ఒక గ్రూప్ 2 అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, సివిల్స్ అవ్వచ్చు, ఎనీ ఎగ్జామ్, మీ యొక్క ప్రిపరేషన్ అనే ఒక బేస్మెంట్ బాగుంటే ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈజీగా ఉద్యోగం సాధిస్తారు. మీరు ఈ మధ్యలో చూసి ఉంటే చాలామంది ఒకటేసారి 5 ఉద్యోగాలు వచ్చాయి, 4 ఉద్యోగాలు వచ్చాయంటే ఎలా వస్తాయమ్మా అంటే వాళ్ళు ఒక బేస్మెంట్ అంటే కంప్లీట్ చేస్తున్నారు, ఇంకా ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే వాళ్ళకి ఈజీనే. సో మీరు కూడా అదేవిధంగా సిద్ధమైతే ఖచ్చితంగా ఉద్యోగంలో మిమ్మల్ని మీరు చూసుకుంటారు. సో డిసప్పాయింట్ అవ్వద్దు. సో దీన్ని ఈరోజు విని రేపు వదిలేకుండా ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక 6 నెలలు, ఒక సంవత్సర కాలము, లేకపోతే మీకు ఇంకా టైం లేకపోతే ప్రిపరేషన్లో స్లో అయితే 2 సంవత్సరాలు టైం పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత వచ్చి ఏ నోటిఫికేషన్ అయినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఉద్యోగస్తులుగా మార్చుకుంటారు. ఓకే, మీరు చేసిన ప్రయత్నం అనేది ఎప్పుడు వృధా అవద్దమ్మా. ఓకే, వృధా అయ్యిందంటే మీ ప్రయత్నంలో లోపనట్టే. ఓకే రైట్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, చదవండి. ఇది ఖచ్చితంగా 2023లో ఉన్నాం, 2024 అనేది ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఇయర్లో మరిన్ని నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తాయి. కాన్సన్ట్రేట్ చేయండి, చదవండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.